అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన నకిలీ ఎన్ఓసి కేసులో కీలక నిందితుడిగా ఉన్న డివి నాయుడు అలియాస్ డి వెంకటనాయుడు నాటకీయ పరిణామాల మధ్య కోర్టులో లొంగిపోయారు కూడేరు మండలంలోని కమ్మూరులోని పన్నెండు ఎకరాల పొలానికి నకిలీ ఎన్ఓసీ సృష్టించి ఫోర్జరీ సంతకాల ద్వారా భారీ మోసానికి పాల్పడ్డారు ఈ కేసులో పోలీసులు ఏ వన్గా మనోజ్ కుమార్ను ఏ టూగా డి వెంకటనాయుడు అలియాస్ డివి నాయుడు ఏ త్రీగా శ్రీనివాసులను చేర్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రామాంజు రెడ్డి మరొకరు ఎన్ఓసి కోసం రెండున్నర కోట్ల రూపాయల వరకు ఇచ్చారని సమాచారం ఓ ఫిర్యాదు ఆధారంగా దాదాపు మూడు వారాల పాటు ఈ కేసును దర్యాప్తు చేశారు ఇద్దరిని గత ఆదివారం అరెస్టు చూపించి కోటిన్నర చేతులు మారినట్లు ప్రకటించారు మొత్తం పది మంది పైన కేసులు కట్టారు వీరిలో ఇద్దరిని మాత్రమే అరెస్టు చేయడం గతంలో విమర్శలకు తావిచ్చింది తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లకు ఒక ఎస్ఐ పాత్ర కూడా ఉన్నట్లు చర్చ జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు అప్పగించారు డివి నాయుడు కోసం గాలిస్తున్న సమయంలో ఆయన ఇవాళ కోర్టులో లొంగిపోయారు న్యాయమూర్తి వచ్చే నెల వరకు రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది వైద్య పరీక్షల అనంతరం అతన్ని రెడ్డిపల్లి జైలుకు తరలించారు